కోట్ల సంవత్సరాల పరంపరలో అత్యంత పవిత్రమైనటువంటి స్థానం గోవుది. సకల దేవీ దేవతలు ప్రతిష్ఠితమైనటువంటి పవిత్రమైనటువంటి గోమాతని ప్రపంచమంతా కూడా పూజిస్తూ ఆదరిస్తూ సేవిస్తూ తరిస్తున్నటువంటి తరుణం ఇది. సేవ చేయడం కోసం దేశాలు ఖండాలు దాటి ఖండాంతరాల నుంచి వచ్చినటువంటి ఒక తల్లి సాక్షాత్తు మీరలాగా సాక్షాత్తు రాధా తల్లిలాగా గోవులకి ఆనందాన్ని ఇవ్వాలి. తన సంగీతముతో తన గాత్రముతో కృష్ణ నామామృతంతో గోవులను ఆనంద పారవశ్యంలోకి తీసుకెళ్లాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఉదయం నుండి గోసేవ చేస్తూ గోవుల మధ్యలో నామ సంకీర్తన చేస్తూ నాదార్చన చేస్తున్నటువంటి ఆ తల్లికి భారతీయ సమాజం నీరాజనం కలుగుతుంది. కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ లో కార్యకర్తగా చేరి గీతా ప్రవచనం కోసం గీతా గ్రంథాలని జనబాహుళ్యానికి ఇస్తూ కృష్ణనామామృతం యొక్క సేవలో తన జీవితాన్ని తరింపజేసుకుంటూ మాస్కో నుంచి వచ్చినటువంటి ఆ తల్లి కొన్ని వందల గ్రామాలు తిరుగుతూ బృందావనానికి చేరుకుంటూ కొన్ని లక్షల గోవులను సేవిస్తూ తన జీవితాన్ని తరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ తల్లికి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి Krishna, Krishna, Hare Hare.
हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्णा 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 राम